గురుభ్యో నమః హరే ఓం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే దేంగ్రియుగం స్మరామి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/5/2017 సోమవారం గురించినటువంటి రోజువారి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ పక్షమి అనగా శుక్లపక్షమి. ఈ రోజున శుద్ధ షష్ఠి రాత్రి 10:31 వరకు తదుపరి సప్తమి ప్రారంభమవుతోంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రము ఉదయం 6:38 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు వర్జము సాయంకాలం 5:50 నుంచి 7:22 వరకు విస్తరించున్నది. ఈరోజు దుర్ముహూర్తము 2 పర్యాయాలు ఉంటుందండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12:29 నుంచి 1:20 వరకు మరియు 3:01 నుంచి 3:51 వరకు మధ్యాహ్న వ్యాప్తి వరకు కూడా దుర్ముహూర్తము విస్తరించి ఉన్నది. అలాగే ఈరోజు అమృత గడియలు రాత్రి 3:00 నుంచి 4:31 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు రాహుకాలము 7:20 నుంచి 8:55 వరకు ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు విధంగా ఉన్నాయి. ముందుగా మేష రాశి వారికి ఉన్నటువంటి ఈరోజు ఫలితాలు చూద్దాం మనం. మేషరాశి వారికి ఈరోజు అన్ని రంగాల్లో అధికృతమైనటువంటి మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. విందు వినోద కార్యక్రమాలు బాగా పంచుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించి ఆత్మీయంగా పలకరించే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. వృత్తి వాహనాదులలో అనుకూలమైనటువంటి పవనాలు బాగా ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా మీ నుంచి ఆశించేటువంటి ప్రతి విషయంలోనూ మీకు అత్యున్నతమైనటువంటి శుభ పరిణామాలు బాగా కనపడుతున్నాయి. మరియు ఈ రాశి వారికి వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. మరియు ఈ రాశి వారికి వినోద సంబంధమైనటువంటి విషయాల గురించి విదేశీయాన్ని చేసేటైతే ఆ విషయంలో కొంత అధికమైనటువంటి ఖర్చు ఉండే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించేటువంటి వస్తు వాహన ప్రాప్తి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నూతన వస్తువును కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో మంచి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఆందోళన చెందకుండా మధ్యాహ్నం నుంచి ఏవైనా శుభ నిర్ణయాలు తీసుకున్నట్టయితే తప్పకుండా మీరు సఫలమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:26 నుంచి 4:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. మంచి అనుకూలవంతమైనటువంటి సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకుని తప్పకుండా మీరు సఫలతాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆశించిన ధనమంతా కూడా ఆనందంగా మీ చేతికి వచ్చే అవకాశం బాగా కనబడుతోంది. మీ కష్టే ఫలి అన్న విధానంగా మీరు చేసినటువంటి శ్రమ వృధా పోకుండా మంచి అభ్యున్నతికి సంపాదించేటువంటి అవకాశం చాలా బాగా కనబడుతోంది. మంచి అనుకూలవంతమైన వాతావరణం కూడా మీకు ఎక్కువ కనబడుతోంది. మీ వాక్ శుద్ధి మిమ్మల్ని బాగా ఉన్నత స్థానానికి చేసేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. బాగా మంచిగా మాట్లాడండి. ప్రతి వ్యక్తిని ఆదరించేటటువంటి తత్వాన్ని అలవరచుకోండి. తత్ఫలితంగా మీకు మంచి అభ్యున్నతి పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ముఖ్యమైనటువంటి ఏవైనా సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా స్థిరాస్తి కానీ లేదా వాహనాన్ని కానీ కొనే అవకాశం చాలా మెండుగా కనబడుతోంది. ఉత్తీర్ణత విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. విద్యా సంబంధ విషయాలలో ఎవరైనా విదేశయానానికి వెళ్లే వాళ్ళంటే ఖచ్చితంగా ఈరోజు ప్రయాణాన్ని పెట్టుకోండి. దానివల్ల మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇంతకు ముందు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యంలోంచి బయటపడి శుభమైనటువంటి ఆరోగ్య తత్వంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఎవరైనా చిన్న చిన్న ప్రయాణాలు చేసేటైతే మీ వస్తువుల్ని జాగ్రత్త పెట్టిన ప్రయత్నాన్ని చేయండి. తండ్రి నుంచి కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. అతని విషయంలో కొంత శ్రద్ధ తీసుకునే అవకాశాన్ని బాగా పరిశీలించండి. అలాగే ఈ రోజున సోదర సోదరి వర్గాలతో చేసేటువంటి విందు వినోద కార్యక్రమాలు మీకు మంచి ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు తప్పకుండా సత్ఫలితము, ఉద్యోగ అభివృద్ధి పొందే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతోంది. రాజకీయ నాయకులకు కూడా మంచి ఉన్నతి కనిపించే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 10:34 నుంచి 11:06 మధ్య కాలంలో స్వల్ప సమయం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సంఖ్యను మరియు ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభమైనటువంటి పరిణామాలు పొందుతారని స్పష్టంగా అనుకుంటున్నాం.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా సోదర వర్గీయులతో కొంత స్వల్ప వివాదాలు జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సోదరి సోదర వర్గంతో కొంత మీరు మౌనాన్ని ప్రదర్శించే అవకాశాన్ని చూసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా శుభమైనటువంటి వార్తను వినే అవకాశం కూడా ఈ రాశి వారికి వైపు కనబడుతోంది. కొత్త వాహనాన్ని ఈ రోజు కొనే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల మీకు ప్రయోజనం అంతగా ఉండే అవకాశం బాగా కనబడటం లేదు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఏదైనా అభివృద్ధి పరమైనటువంటి విషయాలలో మీరు ప్రమోషన్ కి అయినా ఆర్జీ పెట్టుకున్నట్టయితే ఈ రోజు కాకుండా మరొక రోజు విషయాన్ని ఆలోచించండి. తదనుగుణంగా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం బాగా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత స్వల్పమైనటువంటి మానసిక అశాంతి కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా దైవారాధన బాగా చేసే ప్రయత్నాన్ని చేయండి. సూర్య నమస్కారాలు లేదా సూర్యనారాయణ స్వామి యొక్క దేవుడికి అర్చన చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం వైపు కనబడుతోంది. ఈ రోజున విదేశీయాలకు లేదా చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి మీకు అంత మంచి సమయం కాదన్న విషయాన్ని గ్రహించండి. దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సువర్ణమైన లేదా రక్తం ఏదైనా మీరు చేదార్చుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. పెద్దవారి ఆశీస్సులు పొందే ప్రయత్నాన్ని చేయండి. అందరిలో ఉండే ప్రయత్నాన్ని ఎక్కువ చేయండి. ఒంటరిగా ఉండే ప్రయత్నాన్ని పూర్తిగా మానుకోండి. అలాగే ఈ రోజున సాయంకాల సమయంలో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరైనా ఆత్మీయులు దూరదేశాలకు వెళ్తున్న విషయాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. దానివల్ల కొంత మనోభావన అంటే కొంత ఇబ్బంది మానసిక ఇబ్బంది పడే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి ఎటువంటి అభివృద్ధి అనేది ఈ రోజు కనబడటం లేదు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఎటువంటి అభివృద్ధి మాత్రం కనబడటం లేదు. మరొక రోజు ఆ విషయంలో మీరు ఆలోచించి తమ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం దగ్గరగా ఉందన్న విషయాన్ని గ్రహించండి. ఈ రోజున మీకు ఆరోగ్య విషయంలో కూడా ఎడమ చేతిలో అంటే చిటికిన వేలకు కానీ ఎడమ మోచేతికి కానీ కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో తొలగు జాగ్రత్తలు వహించండి. ఈ రాశి వారికి 4 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 11:06 నుంచి 2:03 మధ్య కాలంలో సంపూర్ణమైనటువంటి శుభ ఫలితము శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మీ నోరు జారడం వల్లనే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇతరుల నుంచి ఏదో ఆశించి భంగపడే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు ఎటువంటి వాహనాన్ని ఈ రోజు కొనే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం మీకు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి మనోవేదన వల్ల శిరోవేదన అనగా తలనొప్పి లేదా పంటి నొప్పి లేదా కడుపులో ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీరు కొంత అనారోగ్యానికి అసౌకర్యాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా భూ సంబంధమైన విషయాలు కానీ లేదా స్థిరాస్తి సంబంధమైన విషయాలు కానీ ఏదైనా కొన్నట్టయితే మధ్యాహ్నం తొమ్మిది తర్వాత మీరు ఆ ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో దూరమైనటువంటి దేశాలకు కానివ్వండి లేదా విదేశీయాల ప్రయాణానికి కానివ్వండి చేసే ప్రయత్నం తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత పొందేటువంటి విద్యార్థులు ఈ రాశిలో ఈ రోజున ఎక్కువ కనబడుతున్నారు. మీరు చేసినటువంటి పోటీ పరీక్షలు లేదా ఇతర ఏదైనా పరీక్షలలో కూడా మీరు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశము ఈ రాశి వారికి ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో శిరోభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల నుంచి ఆశించేటువంటి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుని అవతల వాళ్ళతో మీరు జాగ్రత్తగా మాట్లాడి మీ కార్యాన్ని సఫలత పొందుతారని ఆశిస్తున్నాము. ఈ రోజున ఈ రాశి వారికి 3:06 నుంచి 4:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని మరియు ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా వస్తు నష్టము బాగా కనబడుతోంది లేదా ఇంతకు ముందు ఏదైనా స్థిరాస్తి లేదా భూమి గాని లేదా ఏదైనా ఇల్లు గాని గురించి కొన్నట్టయితే దానికి సంబంధించినటువంటి కాగితాలలో కొన్ని లోటుపాటు ఉన్న విషయాన్ని గ్రహించండి. ఆ యొక్క డాక్యుమెంట్స్ ని స్పష్టంగా చదివించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా ఆభరణాన్ని కొన్నట్టయితే సరిగా తూకం వేయించుకోండి. దానివల్ల మీరు నష్టం పోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎక్కువ శ్రద్ధ వహించే ప్రయత్నాన్ని చేయండి. ఇలాగే ఈ రోజున మీరు ఉన్నతమైనటువంటి విద్య అర్జించి ఏదైనా విదేశాలకు వెళ్ళినట్టయితే తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారు పోటీ పరీక్షలు రాసినట్టయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు బయట కనబడుతున్నాయి. ఈ రాశి వారికి కుడి చెవిలో ఏదైనా స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన చెప్పబడుతోంది. దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం బాగా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ముందుగానే మీరు
డాక్టర్ సంప్రదించి అటువంటి విషయాల గురించి ఆరోగ్య సంబంధ విషయాల్లో జాగ్రత్త వహిస్తారని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధ ఉద్యోగులు గాని లేదా ప్రైవేట్ సంబంధ ఉద్యోగులు గాని ఉన్నతమైనటువంటి స్థానానికి పొందే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున ఉదయం 10:27 నుంచి 12:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ సమయాన్ని మరియు ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆశించినటువంటి వ్యక్తుల ఆత్మీయత పొందే అవకాశం ఎక్కువ కనబడుతుంది. తల్లిదండ్రుల నుంచి మంచి ఆదర అభిమానాలు పొందే అవకాశం ఉంటుంది. సోదరి వర్గంతో మంచి సుఖమైనటువంటి ఆనందమైనటువంటి క్షణాలను పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఏదైనా విదేశీయాన సంబంధ ప్రయాణాన్ని ఈ రోజు పెట్టుకోకపోవడం చాలా మంచిది. దానివల్ల ఎటువంటి మీకు ప్రయోజనం కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లేదా ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారు ఎవరైనా సరే మంచి అభ్యున్నతికి అంటే ప్రమోషన్ పొందే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దానివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కుడి పాదంలో ఏదైనా స్వల్పమైనటువంటి అనారోగ్యం సూచిస్తోంది. దానివల్ల మీరు కొంత ఇబ్బంది పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తలు వహించండి. తడి నేల మీద నడిచే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల కింద జారి పడే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారిని సైకిల్ మీద కానీ మోటార్ సైకిల్ మీద కానీ తిప్పే ప్రయత్నాన్ని కొంత మానుకుంటే మంచిది. దానివల్ల వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు పోటీ పరీక్షలు రాస్తున్నట్టయితే మరియు లేదా ఏదైనా పరీక్షల్లో కూడా వారు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి కనబడుతోంది. మీరు అనుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఉదయం 9:06 నుంచి మధ్యాహ్నం 11:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు వీరికి 1, 8, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ అంకెలను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా చేయాల్సుకుంటే ఈ రోజు తప్పకుండా ఆచరించండి. మంచి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి బాగా కనబడుతోంది. నూతన వాహనాన్ని కొనే ప్రయత్నం కూడా సఫలత పొందే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా సరే తప్పకుండా మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ ని తప్పకుండా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పై అధికారులు మీకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు మీ యొక్క మంచి పనితనం వల్ల అవతల వ్యక్తి అనగా మీ పై అధికారులు మీ మెప్పును పొందే అవకాశం బాగా కనబడుతోంది. మిమ్మల్ని మెచ్చుకుని మీ అభ్యున్నతికి మీ ప్రమోషన్ కి వారు మంచిగా సహకరించే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలిసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అనుకున్నటువంటి పనులను కూడా సఫలత పొందే అవకాశాలు నిండుగా ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి వెన్నుపూసలో లేదా ఎడమ మోకాల్లో కొంత స్వల్పమైనటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాత సంబంధమైనటువంటి కొంత స్వల్ప అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. శిరోవేదన కూడా ఉంటుంది. కళ్ళు కూడా మంటలుగా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. నీరు ఎక్కువగా తాగే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నత వ్యక్తులతో లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. కొత్త స్నేహితుల్ని కొంత జాగ్రత్తగా చూసి వారితో మీరు మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. మీకు మంచి అనుకూలవంతమైనటువంటి కాలంగా మధ్యాహ్నం 3:06 నుంచి 4:29 మధ్య కాలంలో స్పష్టంగా చెప్పబడుతోంది. మరి ఈ రాశి వారికి 7 అంకెను ఈ రోజు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధన నష్టం పొందే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ధనాన్ని మీ యొక్క వస్తువుల్ని ఎవరికి ఇవ్వకపోవడం చాలా మంచిది విషయాన్ని గ్రహించండి. అనుకోని నిందలు మీ మీద పడే అవకాశం ఉంటుంది. అయిన వ్యక్తులు మిమ్మల్ని నిందారోపణకు గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంత
డిమోషన్ గాని లేదా సస్పెండ్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీ శత్రువులదే పై చేయిగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. చాలా జాగ్రత్తలు వహించండి. లేనిపోని విషయాలలో మీరు జోక్యం చేసుకుని అనవసరంగా ఆందోళనకు గురికావద్దని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఆకస్మిక ధన నష్టము మిమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురిచేసే అవకాశం ఉంటుంది. నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే సోదర సోదరి వర్గంతో కూడా కొంత దూషణ క్రియ కనబడుతోంది. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని బాగా స్పష్టంగా గ్రహించుకోండి. అలాగే ఈ రాశి వారు ఏదైనా నూతన వాహనాన్ని కొనే ప్రయత్నం ఈ రోజు మానుకోవడం చాలా మంచిది. అలాగే ఇతర దేశాలకు కానీ లేదా చదువు వల్ల ఇతర ఊర్లకు వెళ్లేటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ రోజు మీరు ఆపుకోవడం చాలా మంచిది. దానివల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశి వారిలో ఎవరైనా ప్రభుత్వ సంబంధ ఉద్యోగులుంటైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు నచ్చని వ్యక్తి మిమ్మల్ని లంచంగా ఇవ్వచూపి మిమ్మల్ని దోషిగా నిలబెట్టే అవకాశాలు చాలా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆయా విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఈ రాశి వారికి ఎడమ కాలుకి మరియు ఎడమ మోకాల్లో కొంత స్వల్పమైనటువంటి ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండే ప్రయత్నాన్ని చేయండి, కానీ అతిగా మాట్లాడే ప్రయత్నాలు చేయండి. మీ కోపాన్ని హద్దులో ఉంచుకునే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 4:06 నుంచి 4:57 మధ్య కాలంలో సుస్పష్టమైనటువంటి మంచి సమయంగాను, అలాగే వీరికి 8-9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందాలని ఆశిస్తున్నాను. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా ప్రేయసి ప్రియుల మధ్య అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోయిన నిందలు ఇతర వ్యక్తుల ప్రమేయం వల్ల మీ ఇద్దరి మధ్య అవగాహన లోపం ఏర్పడే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా వ్యాపార సంబంధ భాగస్వాములైతే మీ ఇద్దరి మధ్య అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు చేసే అవకాశం బాగా కనబడుతోంది. కాబట్టి మూడవ వ్యక్తి మాటలు నమ్మి మీ ఇద్దరి మధ్య అనవసరమైనటువంటి లావాదేవీలని పాటు చేసుకోవద్దని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి వాహన సౌఖ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదైనా సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనాలనుకున్నట్టయితే ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తద్వారా మీకు మంచి అభివృద్ధి కనబడుతోంది. ధన నష్టం బాగా నివారణ జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరైనా పుస్తక దానాన్ని చేసే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికైనా సరే ఆ పుస్తక దానం వల్ల మీ సంతానం మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వారు చేసినటువంటి పోటీ పరీక్షల్లో సత్ఫలితాన్ని పొందే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మీ సంతానంలో మంచి ఉన్నతమైనటువంటి వర్గంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశాల సంబంధ విషయాల్లో మీ పిల్లలు స్పష్టమైనటువంటి విదేశాలకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా సరే అనుకోని వ్యక్తి వల్ల కొంత ఆకస్మిక ధన నష్టం గాని లేదా కొంత అవమానం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఆశించినంత అభివృద్ధి ఈ రోజు కనబడటం లేదు. తగు జాగ్రత్తలు వహించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎక్కువగా మీరు కూడా మౌనాన్ని పాటిస్తే మంచిదన్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి ఉదయం 11:09 నుంచి 12:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6 మరియు 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ యొక్క అంకెను సద్వినియోగం చేసుకుని స్పష్టమైన శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టే ప్రయత్నాలు చేయండి. లేనిపోని పదార్థాలు తినకండి. తద్వారా మీకు అజీర్ణ వ్యాధి వచ్చి ధరలో ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. లేదా భోజనం మానుకొని కడుపు మార్చుకోవడం వల్ల కొంత అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి కూడా మీకు ఎక్కువగా ఉండే ప్రయత్నం ఉంటుంది. దానివల్ల మీరు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన వ్యక్తులను అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి. మీ స్వంత విషయాల్ని ఎవరితో కూడా పంచుకోకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. ముఖ్యంగా ఈరోజు వాహనాన్ని కానీ లేదా విదేశీయాన ప్రయాణం కానీ చేయకూడదన్న విషయాన్ని గ్రహించండి. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనము సమకూరడం లేదు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీరు అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నము, ఏదైనా పెద్ద వ్యక్తులను కలిసి మీ అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నము కొంతవరకు సఫలత పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా అందరి నుంచి మీ సొంత విషయాన్ని పంచుకోకపోవడం అనేది చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారి సంతాన విషయంలో కొంత అధిక శ్రద్ధ వల్ల వారు సంపూర్ణమైనటువంటి విద్యావంతులైనటువంటి అవకాశం ఉంటుంది. మంచి ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్థిరాస్తి కానీ లేదా ఇతర చిరాస్తి కానీ కొనేటువంటి అవకాశాలు కూడా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయాలు కూడా
ధనం విషయంలో కానీ లేదా డాక్యుమెంటేషన్ విషయంలో కానీ తగు జాగ్రత్తలు వహించండి. ఆచితూచి మాట్లాడండి. ప్రతి విషయంలో తొందరపడి వాగ్దానం చేసే ప్రయత్నాన్ని మానుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 4:06 నుంచి 5:29 మధ్య కాలంలో శుభకాలంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని సుస్పష్టమైనటువంటి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి సంతాన విషయంలో ఆనందాన్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. భార్యాభర్తలకి శుభవార్త సంబంధ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆదరణ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మాతాపితరుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు కానీ వారి నుంచి ఏదైనా స్థిరాస్తి మీకు కూడా ఈరోజు పొందే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అనగా పెద్దవాళ్ళు పంపకాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీకు కూడా ఆస్తిని పంచే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారు నూతన వాహనాన్ని కొన్ని ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం సుస్పష్టంగా కనబడుతోంది. మీ సంతానము లేదా మీరు విదేశాల గురించి విద్యార్జనకై వెళ్ళేటైతే తప్పకుండా మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు ప్రయాణాన్ని ఖచ్చితంగా పెట్టుకోవచ్చును. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ఇంతకు ముందు అనారోగ్య సమస్యలుంటే ఈ రోజు అటువంటి అనారోగ్యం నుంచి బయటపడతారు. తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రైవేట్ వ్యక్తులకు ఇంక్రిమెంట్ పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అన్ని రకాలుగా ఆనందాన్ని పొందే అవకాశము ఈ రాశి వారికి సుస్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 1 మరియు 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ అంకెలను మరియు ఈ శుభ సమయాన్ని కేటాయించుకుని తప్పకుండా సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశిలో ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా పోటీ పరీక్షల కంటే రాసినట్టయితే తప్పకుండా ఈ రోజు ఉత్తమ శ్రేణిలో మీరు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. మంచి విద్యా అవకాశాలతో ఉన్నతమైనటువంటి కళాశాలలో మీరు చేరేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మంచి అభివృద్ధిలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ విద్యార్థులు ఎవరైనా ఈ రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి విదేశీయాన ప్రాప్తి కనబడుతోంది. దానివల్ల మీకు మంచి ఉన్నతమైనటువంటి కళాశాలలో విదేశాలలో మీకు అనుమతి పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి కీర్తిని గడించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఎటువంటి అనారోగ్య సూచన కనబడటం లేదు. మంచి అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు చాలా నిండుగా ఉన్నాయి. ముఖ్యంగా వాహనం వల్ల కానీ లేదా ఇతరత్ర వస్తువుల వల్ల కానీ ఆనందాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరించబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఇంతకు ముందు ఏదైనా న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఈ రోజు తీర్పు మీ వైపు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. శుభ సంతాన ప్రాప్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా వస్తువును ఒక దగ్గర పెట్టి మర్చిపోవడము లేదా ఆభరణాన్ని నష్టపోయేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. లేదా మీ పెద్దవారు ఎవరైనా అనగా మీ తండ్రి గారి తల్లిగారు కానీ లేదా మీ తల్లిగారి తండ్రి గారు కానీ ఎవరైనా అస్వస్థత గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు కొంత మనోవేదనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ప్రియమైన మిత్రుడు కానీ ప్రియురాలు కానీ దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఈరోజు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున మీకు ముఖ్యంగా 2:29 నుంచి 3:46 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని స్పష్టమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి మంచి విషయాలు పంచుకునేటువంటి అవకాశాన్ని అందరికీ కలిగించండి. తప్పకుండా ఇది షేర్ చేయండి. అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి విజ్ఞాపన చేయండి. మీ అందరికి కూడా నా విజ్ఞాపన ఇదే. అందరూ కూడా కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, రోజుకు ఒక అదృష్టానికిగా చెప్తున్నారండి. అటువంటి ఎలా చెప్తున్నారు అడుగుతున్నారు. ఇక్కడ శుభమైనటువంటి గ్రహాల యొక్క దృష్టి మరియు స్థితి చేత ఈ రోజునటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని అనుసరించి మీకు శుభ అంకెలను శుభ సమయాన్ని చెప్పబడుతోంది. ఒకవేళ ఈ శుభ సమయం కనుక దుర్ముహూర్తంలో కానీ వర్జల్లో కానీ ఉన్నట్టయితే దుర్ముహూర్త వర్జ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయం కూడా వ్యర్థమైన అనగా శుభ సమయం కూడా వ్యర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండగా వల్ల మర్నాడు ఆ కార్యక్రమాన్ని పొడిగించుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఈ శుభ అంకెలు తప్పకుండా ఆ రోజు వరకు మాత్రమే స్పష్టంగా చెప్పబడుతోంది. మరొక రోజుకి మరొక శుభ అంకెలుగా చెప్పబడుతున్న విషయాన్ని మరొకసారి గ్రహించుకోండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మహేష
గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.